నేను నిన్న షాపింగ్కి వెళ్ళా, ఇంట్లో సామాన్ తేవడానికి. ఏమేమి తెచ్చానో చూడండి. ఒకటేమో ఫామ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా, ఒకటి ఉప్మా రవ్వనేమో హాఫ్ కేజీ తీసుకున్నా. ఒకటేమో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా, ఐస్ క్రీమ్ చేసుకుందామని. ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్కి చేసుకుందామని ఒకటి ఇది తీసుకున్నా. ఇంకేమో 2 కేజీ మైదా పిండి తీసుకున్నా, మైదా పిండి 2 కేజీ. ఇదేమో అభి ఒక ఐస్ క్రీమ్స్ వస్తాయి అని తీసుకోమంటాడు, ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి కదా అని ఐస్ క్రీమ్ తీసుకున్నా, కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. దీనికి వచ్చేసి 42 రూపీస్ పడ్డాయి. స్క్రబ్ క్లీనింగ్ ఒకటి తీసుకున్నా సెట్టు, దీనికి 10 రూపీస్ సెట్ ఇది. ఒకటేమో గ్రీన్ టీ తీసుకున్నా, గ్రీన్ టీ దానికి ఎంత పడిందంటే 165 రూపీస్ పడ్డది గ్రీన్ టీ. ఇవేమో క్లిప్స్ తీసుకున్నా 10 రూపీస్ మనలో, దీనికేమో 20 రూపీస్ 12 ఉన్నాయి. శనగపిండి 1/4 కేజీ. బజ్జీలు అవి ఒక బజ్జీలు అంటారో చేద్దామని తీసుకున్నా. సోప్స్ ఇవేమో మైసూర్ శాండిల్ సోప్ ఏమో ఒకటి తీసుకున్నా, ఇవేమో 3 తీసుకున్నా. ఇంకా లోపల 7 ఉన్నాయో. ఇంట్లో అయితే చీమలు అయితే చాలా ఉన్నాయి, దానికోసం అని చీమల చాక్పీస్ ఒకటి, దీనికి వచ్చేసి 15 రూపీస్ వచ్చేసి. అలాగే సర్ఫ్ ప్యాకెట్ 1/2 కేజీది. వీల్ ఒకటి, ఎర్రపప్పు ఇది 1/2 కేజీ. ఇంకా 3 అన్నా కదా, ఇంకా 2. ఒకటేమో మిల్క్ బ్రెడ్ తీసుకున్నా, అవి చాయ్లకు తింటాడని ఒకటేమో మిల్క్ బ్రెడ్ తీసుకున్నా. పల్లీలు 1/2 కేజీ. ఇంతే ఫ్రెండ్స్. ఇంకానేమో మామిడికాయలు 1 కేజీ 100 రూపీస్ అంట, అయిపోయినాయి అప్పుడే తినేసిండు అవి, అందరం తిన్నాం. గ్రేప్స్ తీసుకున్నా 1/2 కిలో, గ్రేప్స్ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. అంతే ఇంకా, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని లేవని నేను ఇంత మటుకే తెచ్చే సామాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.